Hello everyone, welcome back to my channel. Udaya Telugu Vlogs na channel ganaka modatisari evaraina chustunnatlayite tappakunda subscribe chesukondi and pakkane unna ganta symbol kuda activate cheyadam marchipokandi. Ganta symbol activate chesaka akkada all ane option select chesinatlayite nenu video chesina prati sari meeku notification vastundi. Tappakunda ganta symbol activate cheyadam marchipokandi. And ee roju video ichesi chinna simple kitchen useful item okati share cheyabothunnanu. Video aithe start cheseddam. Aa item achesi idi coriander boxes annattu chudandi coriander boxes iva moodu vachesi oka set annattu ee moodu kalpi nenu 750 ki teeskunanu 750 ki manaku 3 boxes vachayi okati big size idi medium and idu vachesi small ila moodu vachayi 3 coriander boxes. This box is very useful. We have a molecule cheskodaniki baita spouts maker alantivi plastic lo dorukutu untadi. Kaakapothe manaki steel box lo pettina kuda molecule aithe chaala baagostayi. Ee chinna box aithe nenu molecule pettadaniki use chestu untanu. Idi annitikanna chinnadi endukante manaku molecule ki takku members unnam ankonde manam koddigaane molecule chesam kabatti dantlo ekkuva gap form avute manaku molecule anedi perfect ga raadu. So ee chinna daithe maaku molecule memu 3 members e kada maaku ida vachesi saripothundi. Inki ida vachesi indulo karve pakala pettu untanu. ఈ కొంచెం పెద్దగా ఇచ్చారు కదా ఈ బాక్స్ లో అయితే కొత్తిమీర పెడుతుంటాను మనం నార్మల్ స్టీల్ కంటైనర్స్ లో గనుక నార్మల్ స్టీల్ కంటైనర్స్ లో కనుక పెట్టినట్లయితే అంటే ఇలా హోల్ లాగా హోల్స్ రాని బాక్స్ లో పెడితే ఏమవుతుందంటే కరివేపాకు గాని కొత్తిమీర గాని చాలా ఫాస్ట్ గా ఖరాబ్ అయిపోతుంది అంటే మనం మామూలుగా ప్లాస్టిక్ వాటర్లలో కూడా స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ప్లాస్టిక్ వద్దు అని అనుకునే వాళ్ళు ఇలా స్టీల్ కంటైనర్స్ తీసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి కొత్తిమీర కాని మన కరివేపాకు అండ్ మొలకలకు స్పెషల్ గా మొలకలు చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ గా ఉంది అండ్ నేను నెక్స్ట్ నా వీడియోలో నేను మొలకలు ఈ బాక్స్ లో ఎలా తయారు చేసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా కొత్తిమీర అయితే ఇప్పుడు అవైలబుల్ గా లేదు కాబట్టి నేను పెట్టి చూపించట్లేదు కానీ కొత్తిమీర మాత్రం మనం 1 వీక్ నుండి 10 డేస్ వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది కొత్తిమీర కరివేపాకు మొలకలకు కూడా మనకి ఈ చిన్న బాక్స్ అయితే ఇంకా చాలా కొంచెం ఎక్కువ మెంబర్స్ మొలకలు తినే వాళ్ళు ఉన్నట్లయితే మనం పెద్ద మీడియం సైజ్ బాక్స్ లో కూడా పెట్టేసుకోవచ్చు 750 కి 3 బాక్సెస్ అని చెప్పాను కదా మనకు వేరే కాస్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాకపోతే క్వాలిటీ పరంగా మనం ఒకసారి ఏదైనా ఐటమ్ తీసుకుంటే క్వాలిటీ బాగుంది కొంచెం ఎక్కువ రోజులు యూస్ఫుల్ గా ఉండాలనేసి చూస్తుంటాం కదా మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మనకు బాక్సెస్ మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి నేను ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా ఉన్నాయి బాక్స్ లో కింద వైపు సైడ్స్ కి సో బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అందుకోసమే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా కూడా పర్లేదు కానీ మన క్వాలిటీ పరంగా అయితే బాగుంది అండ్ ఇవి ఈ కొరియాండర్ బాక్సెస్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను ఈ కొరియాండర్ బాక్సెస్ అంటే వేరే రకాలవి కూడా చాలా రకాల బాక్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను తీసుకున్న బాక్సెస్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ చెక్ చేసి ఈ బాక్సెస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే సేమ్ మోడల్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ గా అమెజాన్ లో ఈ బాక్సెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకో యూస్ఫుల్ ఇదేంటంటే 88 మనకు గ్లాస్ కంటైనర్స్ కూడా దొరుకుతున్నాయి కదా అంటే ప్లాస్టిక్ లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మనం 4 to 5 డేస్ అలా నిలవ ఉండే పచ్చళ్ళు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం కదా మనం టమాటా పచ్చడి అల్లం పచ్చడి అలా చేస్తుంటాం కదా అలాంటివి కూడా మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవడానికి ఇలా మనకు గ్లాస్లో దొరుకుతున్నవి 88వి ఇలాంటి దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి స్టోర్ చేసుకుంటే కొంచెం మనం ప్లాస్టిక్ని తగ్గించడానికి ఎక్కువగా వాడొద్దు అనుకునే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటాయి నేనైతే ఎక్కువగా ఈ గ్లాస్ వచ్చేసి ఈ గ్లాస్ 88 కంటైనర్స్ నేను వచ్చేసి 4 తీసుకున్నాను నేను ఎక్కువ దీంట్లో ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎక్కువగా నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెడుతూ ఉంటాను మనకు గ్రీన్ పచ్చిమిర్చి దొరుకుతుంది కదా అది నేను రెగ్యులర్గా కర్రీలో వేసుకోవడానికి పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి పెట్టుకోవడానికి కానీ మనం 4 to 5 డేస్ నిల్వ ఉండే టమాటో చట్నీ కానీ మనకు దోశలో ఇడ్లీలోకి యూస్ఫుల్గా ఉంటుంది కదా సో అది కానీ నేను ఈ గ్లాస్ ఈ గ్లాస్ 88 కంటైనర్స్లో అది స్టోర్ చేస్తూ ఉంటాను ఇది రిఫ్రిజిరేటర్ సేఫ్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి ఇవైతే మనకి లీకేజ్ కూడా అలాగే ఏం లేదు చాలా బాగుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్ చూడండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది ఇంకా వేరే సైట్లలో కూడా గ్లాస్వి కానీ స్టీల్ కొరియాండర్ బాక్సెస్ కానీ చాలా రకాలవి అవైలబుల్గా ఉన్నాయి ఇది మాత్రం నేను డైరెక్ట్ షాప్లో తీసుకున్నవి ఇప్పుడు తీసుకుంది కాదు గ్లాస్ కంటైనర్స్ అయితే నేను షాప్లో తీసుకున్నాను ఈ కొరియాండర్ బాక్సెస్ యొక్క లింక్ మాత్రం అమెజాన్లో తీసుకున్నాను కాబట్టి నేను ఈ కొరియాండర్ బాక్సెస్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇది ఎవరికైనా అంటే ప్లాస్టిక్ తక్కువగా వాడాలనే వాళ్ళ కోసం మాత్రమే ఖచ్చితంగా అందరూ తీసుకోవాలన్నది అయితే ఏం లేదు లేకపోతే నేను క్వాలిటీ పరంగా నాకు ఇది రివ్యూస్లో కూడా చాలా బాగా అనిపించింది అందుకోసమే నేను ఈ బాక్సెస్ తీసాను కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కాకపోతే క్వాలిటీ పరంగా నాకు అయితే చాలా బాగా నచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ తెలుగు బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్